పది సంవత్సరాలుగా ఇక్కడ ఎవ్వరూ ఉండట్లేరని అందరూ అనుకుంటున్నారు, కానీ మేము ఇక్కడే ఉన్నాం. నువ్వేం కామెడీ గీమెడీ చేయట్లేదుగా. ఫైండ్ ద ఫ్లవర్. మనం ఇప్పుడు ఈ గేమ్లో ఈ ఫ్లవర్ ఎక్కడుందో కనిపెట్టాలి. నాకు తెలిసి ఈ ఫ్లవర్ని కనిపెడితే మనం దీంట్లోంచి ఎస్కేప్ అవ్వచ్చు. ముందు ఆ ఫ్లవర్ ఎక్కడుందో కనిపెట్టాలి. ఇదేంటి? వెల్కమ్. ఓకే వెల్కమ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంటేనే వెల్కమ్ అంటారు కదా. ఓకే ఓకే. సెక్యూరిటీ ఇక్కడంతా నార్మల్గానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం లేనట్టుంది. దీంట్లో ఉందో చూద్దాం. ట్రైను, రంగురంగుల ట్రైను. దీనిలో పెద్ద కొత్తగా ఏం లేదు. ఈ దీని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. ఇక్కడ ఇంకేమున్నాయి? ఏంటిది బాటు? హేయ్, ఇంగ్లీష్ భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం బాట్. ఇక్కడ బాట్ అంటే ఆట అనేది కాదు, బాట్ అంటే ఆ రోబోట్ అనమాట. ఈట్ హెల్తీ లైక్ బ్రాన్. వదిలేస్తే చెట్టే తినేలా ఉంది. ఇలా మనం కూడా తింటే ఇంకంతే సంగతి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి? ఇదో డబ్బా టీవీ. 10 సంవత్సరాలుగా దీంట్లోకి ఎవడు రాలేడంట మరి. ఈ సీడీ దేనికి? ఓ, దీంట్లో వేయడానికి అనుకుంటా. ఓకే, ఈ కలర్లో ఉన్నది ఈ కలర్లో దాంట్లోనే వేయాలనుకుంటా. ఓకే, సీడీ అయితే ఆన్ అయింది. ఏంటిది వీడు ఎవడో మాట్లాడుతున్నాడు మనకి? అది అంత అవసరం లేదు లేండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఇంకో రూమ్ ఉంది, అటువైపు అటువైపు ఇంకో రూమ్ ఉన్నట్టుంది. చూద్దాం మరి. ఏంటిది ఇక్కడ? ఏదో డోర్ అయితే ఉంది అటువైపు వెళ్ళడానికి. హేయ్, ఈ చేతి ఎందుకు ఉంది ఇక్కడ? మన చేతి అక్కడ పెట్టాలా? అక్కడ ఎలా పెడతాం? అంత దూరం వెళ్ళదేమన్నా చేతు. ఏమైనా టేబుల్స్ కానీ ఏమైనా అడ్డం వేసుకొని పెట్టాలనుకుంటా. ఓకే, మనం ఇప్పుడు ఈ డోర్ నుంచి మనం అవతల వైపుకు వెళ్ళొచ్చేమో ట్రై చేద్దాం. ఓపెన్ అవ్వట్లేదు. ఓహో, దీనికి ఇది కోడ్ అనమాట. కానీ కరెక్ట్ ఏ కలర్స్ ప్రెస్ చేయాలో మనకేం తెలుసు. అన్నీ ప్రెస్ చేద్దాం, ఏదైతే అదే. A few moments later. ఇక్కడ టైల్స్ కలర్స్ ఉన్నాయి కదా, ఇది చూద్దాం. ఫస్ట్ వైట్, రెడ్, బ్లూ, ఎల్లో. ఓకే, వైట్, రెడ్, బ్లూ, ఎల్లో. ఇప్పుడు ఓపెన్ అయిపోద్ది. హేయ్, వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. ఓకే, ఈ ట్రైన్ కలర్స్ అన్న ట్రై చేద్దాం. గ్రీన్, పింక్, ఎల్లో, రెడ్. గ్రీన్, పింక్, ఎల్లో, రెడ్. గ్రీన్, పింక్, ఎల్లో, రెడ్. ఓకే, ఓపెన్ అయితే అయిపోయింది. ఓకే, లోపలికి వచ్చేసాం. ఇక్కడ కూడా ఇంకో సీడీ ఉంది, అదే క్యాసెట్. ఓకే, దీన్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. ఏంటిది? ప్లే టైం. ఓకే, డిస్కో. ఓకే, మ్యూజిక్. ఓకే, సారీ సారీ, ఏంటిది? టైటన్ ద స్ట్రాప్స్. అందరికీ హాయ్, మేము మా గ్యాజెట్లో, ఓ సారీ సారీ, మేము మా ఫ్యాక్టరీలో ఎన్నో గ్యాజెట్స్ని తయారు చేసాము, కానీ ఈ గ్యాజెట్ని మాత్రం మేము డోరిమోన్ దగ్గర నుంచి ఎత్తుకొచ్చాము. అవును, మీరు విన్నది నిజమే, మేము ఈ గ్యాజెట్ని డోరిమోన్ దగ్గర నుంచి ఎత్తుకొచ్చాము. ఈ గ్యాజెట్ సహాయంతో మీరు దేన్నైనా ఎత్తుకెళ్ళొచ్చు. ఇంకో మీరు ఇట్లా చేతులు పెట్టి దీన్ని గుంజొచ్చు. రెండొకటేసారి గుంజాలంటే అట్లా తీసుకోవాలి. ఇట్లా ముఖం మీద కొట్టిరనుకో, ఆడ పైకి పోతాడు మళ్ళా. ఇంకా మీ ఇష్టం. ఇట్లా ఏమైనా కరెంట్ గిన పాస్ అయ్యేది ఉంటే మధ్యలో పోల్లాగి కట్టెపుల్లలాగా ఉందా ఇది, దీనికి తాకాలే. తాకి అటు పంపిస్తే పని చేస్తుంది. ఇంకా అంతే మరి, బాయ్, నమస్తే. ఆడనే ఉంది చూడ, తీసుకో. ఇవి హ్యాండ్ క్యానన్స్ అనమాట. ఇవి ఒకటి లెఫ్ట్కి, ఒకటి రైట్ హ్యాండ్కి, అంటే ఒకటి రెడ్ ఒకటి బ్లూ కలర్లో ఉంటాయి. ఏంటి ఒకటే వచ్చింది, ఇంకోటి ఎక్కడ? ఏయ్, ఓ, ఇంత దూరం వెళ్తుందా ఇది? మనకి ఒకటే దొరికింది, మనకి ఇంకొకటి కావాలి రెడ్ కలర్ది. అది ఎక్కడుందో వెతకాలి. ఓ, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, అన్ని శక్తులు స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. ఓకే, మనం ఈ ఫింగర్ ప్రింట్ని ఎక్కడ పెట్టాలంటే, అదే ఈ హ్యాండ్ని ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ, ఇక్కడ పెట్టాలి. స్టార్టింగ్లో చూసాం కదా మనము, ఇక్కడ పెట్టేస్తే ఈ డోర్ ఓపెన్ అవుద్ది, అవ్వాల్సిందే. ఓకే, డోర్ అయితే ఓపెన్ అయింది. సడన్గా చూసేసరికి భయం వేసింది, కానీ ఏ దీనికి ఎవడు భయపడతాడు అలా అనుకుంటాం. కానీ గేమ్ పోస్టర్లో అయితే ఇది ఘోరంగా ఉంది. ఇక్కడ అదైతే మనల్ని ఏం చూడట్లేదు. ఇక్కడ మనకి రెండు హ్యాండ్స్ ప్లేస్ చేయాలి. ఇక్కడ రెడ్ కలర్ దానికి కూడా ప్లేస్ చేయాలంటే ఈ చుట్టుపక్కలే మనకి రెడ్ కలర్ది కూడా దొరకవచ్చు. మనం సరిగ్గా వెతకాలంతే. ఇక్కడేంటి, ఆ రూమ్ అయితే ఓపెన్ అయ్యలేదు. ఓ, ఏ అక్కడ నేను కావాలంటే టచ్ చేయలేదు. ఓ, అదైతే కదలట్లేదు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి?
ఇది ఓపెన్ లేదు. ఓకే, అక్కడ మనకైతే అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. ఆ హ్యాండ్ ప్లేస్ చేయాలి అక్కడ. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది? ఏదో సౌండ్ అయింది. ఓకే, మనకి ఇక్కడైతే ఒక కీస్ కనిపిస్తుంది చూసారా, ఇది స్టార్టింగ్ లేకుండే ఇది. ఓకే, ఇప్పుడు మనం చేయడం వల్ల మనకి కీస్ అయితే దొరికింది. ఈ కీస్ని ఎక్కడ ప్లేస్ చేయాలి? ఏ రూమ్ ఓపెన్ అవుద్ది ఈ కీస్తో? మనకి కీస్ వచ్చింది కదా. ఓకే, మన కీ అయితే వచ్చింది, మన దగ్గరే ఉంది మన ఇన్వెంటరీలో. ఎక్కడ ప్లేస్ చేయాలి దీన్ని? ఇది ఎక్కడ కదులుతో అని కదులుతుంది, మనం చాలా భయం వేస్తుంది. అది షెల్టరు, షెల్టర్ అంటున్నా, షెటరు, అది ఓపెన్ అవ్వదు. అది కదులుతుందేమో అని చాలా భయం వేస్తుంది. చూడ్డానికి అలా ఉంది కానీ, నార్మల్ బొమ్మలా ఉంది కానీ చాలా భయం వేస్తుంది. ఇది ఎలా ఓపెన్ చేయాలి? దీన్ని క్లిక్ చేసి ఓపెన్ అవుద్దా? ఎలా ఓపెన్ అయింది ఇది? జస్ట్ సింపుల్గా ఈ ఎత్తితే ఓపెన్ అయింది. ఇది కూడా అంతేనా? బొమ్మ అయితే ఏం కదలట్లేదు ఇంకా. ఓకే, లోపలికైతే వెళ్ళిపోదాం ధైర్యంగా. బొమ్మ వెనకాల ఉంది కాబట్టి మనం ధైర్యంగా ముందుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏంటి, ఇదేంటి? ఓపెన్ 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 చేయాలా? ఓ, కరెంటా. గ్రాబ్ టు డైవర్ట్ పవర్. ఇప్పుడు ఈ పవర్ని మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి? మనం ఎక్కడో ఒక దగ్గర దీన్ని జాయిన్ చేయాలనుకుంటా. అంటే ఇక్కడ వన్ అని ఉంది, దాని మీద మరి మనం టూ దగ్గరికి తీసుకెళ్ళాలేమో. ఓకే, మనం ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి టూ దగ్గర కనెక్ట్ చేయాలి. A few moments later. గ్రాబ్ టు డైవర్ట్ పవర్. ఓకే, గ్రాబ్ చేసుకున్నా. ఇంకేంటి, టచ్ విత్ వైర్ టు పవర్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక రాడ్ లాగా కనిపిస్తుంది, దానికైతే టచ్ చేయాలి మనం. ఇప్పుడు ఒక స్టీల్ రాడ్, ఐరన్ రాడ్కి టచ్ అయ్యి తీసుకెళ్ళాలి. ఐరన్ రాడ్ ఇక్కడ ఉంది. ఓకే, ఐరన్ రాడ్కి అయితే టచ్ అయింది. కరెక్ట్గానే చేస్తున్నానా? కరెక్టా కాదా? ఇక్కడ ఇంకేమైనా వైర్ ఉందా డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వడానికి? ఓకే, ఇక్కడైతే ఇంకేం వైర్ లేదు కరెక్ట్ డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వడానికి. మనం ఇప్పుడు డైరెక్ట్గా ఈ రాడ్కి అయితే ప్లేస్ చేసి దానికి కరెంట్ పాస్ అవుద్ది కాబట్టి అక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్ళాలి? ఓకే, ఇక్కడ ఇంకొకటి ఉంది, దీనికి ప్లేస్ చేయాలి. దీనికి టచ్ అయితే ఇంక అయిపోయినట్టే. ఓకే, మనం చేసేసాం. వి డిడ్ ఇట్. మొత్తానికి ఒకటైతే ఫినిష్. ఏయ్, ఇక్కడ బొమ్మ ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది? ఏయ్ ఏయ్, ఎక్కడికి వెళ్ళింది ఇది? ఓ అమ్మా, మనమైతే ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఏ ప్లేస్ అవు, ప్లేస్ అవు, ప్లేస్ అవు. అది కనుక మనల్ని చూస్తే ఇంకంతే సంగతి. ఎక్కడ మనకిప్పుడైతే ఆ రెడ్ కలర్ది కావాలి. మేక్ ఏ ఫ్రెండ్. ఓకే, అక్కడ ఒక చేతి వెళ్ళింది చూసారా, అది ఆ బొమ్మదే. ఓ, అది బొమ్మ కాదు, దయ్యం. అది అక్కడే ఉందా? దానికి ఎందుకు భయపడుతున్నానో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది ఈ రూమ్లోనే ఉన్నట్టుంది, చూస్తే పట్టుకుంటుందా ఏంటి? మనం ఈ రూమ్లో నుంచి వెళ్దాం. అబ్బా, ఈ రూమ్ ఓపెన్ అవ్వట్లేదు. ఏయ్, ఇక్కడైతే ఎంత చీకటిగా ఉంది. ఓకే, స్మోకా. ఓకే ఓకే, చి. ఇక్కడైతే ఏం లేదు. ఈ బొమ్మకి భయపడాల్సి వస్తుంది. చి, ఇక్కడ ఏం లేదు. ఆ రూమ్ అవతలనే బొమ్మ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది మరి. ఏ వస్తున్నా, ఇక్కడైతే ఏముండదు శ్రేయంజన ప్రశ్న వచ్చినాయి. ఇక్కడైతే ఏం లేదు, మనం పైకి వెళ్తే వెళ్దాం. మనకి కావాల్సిన సెకండ్ క్యాన్ అక్కడుంది, అక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడుంది. దాన్ని మనం తీసుకోవాలంటే ఇదేంటి ఈ బాక్స్ ఏంటి? ఏదో డిఫరెంట్గా ఉంది. ఇది మనకి యూజ్ అవుతుందేమో అనిపిస్తుంది ఈ బాక్స్. మరి ఈ బాక్స్తో ఏం చేయాలో చూద్దాం. అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడుంది అది. దీంట్లో దీన్ని ప్లేస్ చేసి చూద్దాం. ఓకే, దీన్ని ఇక్కడ ప్లేస్ చేయాలన్నమాట. అంటే మనకి ఇంకా మూడు కావాలి, రెడ్ కలర్ది, యెల్లో కలర్ది, గ్రీన్ కలర్ది. ఇంకా కిందికి వెళ్ళాల్సిందే. ఓకే, అది ఎక్కడుందో తెలీదు. ఓకే, ఇది ఒకటి దొరికింది. ఎక్కడ చూసినా భయం వేస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఉంది. వామో, ఇదా. ఓకే, మనకైతే రెండు దొరికాయి, ఇంకొకటి కావాలి. ఏం లేదు కదా ఇక్కడ. మనకిప్పుడు రెడ్ కలర్ది కావాలి. ఓకే, రెడ్ కలర్ది కూడా దొరికేసింది మనకి. అది ఇక్కడికి రాకముందే ఫాస్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడైతే ఏం లేదని అనిపిస్తుంది కానీ భయం వేస్తుంది.
ఎక్కడ 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 ఫాస్ట్ 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 దీన్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. ఓకే ప్లేస్ చేసేసా. ఇప్పుడు అది ఇటు వస్తుంది. ఇప్పుడు మనకి 2 క్యానన్స్ దొరికేస్తాయి. ఓకే వచ్చేస్తుంది. వామ్మో అది వచ్చేలోపు ఈ మాన్స్టరా ఇది గో దయ్యం గోస్ట్ అది వస్తేమో అనిపిస్తుంది. ఇక్కడికి అది రావద్దు. అబ్బా మళ్ళీ కిందికి వెళ్ళాలా? కిందికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఎక్కడ అది వస్తుందేమో అని. ఇక్కడ నుంచి తీసుకోలేమా? ఇక్కడ నుంచి తీసుకోలేము. కిందికి వెళ్ళాల్సిందే. తీసుకో. ఓకే మనకి 2 వచ్చేసాయి. ఇప్పుడు మనం ఆ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోవాలి అటువైపు. చిన్న బాబు, ఆహా అది బాబు కాదు, బాబు బొమ్మ. అరే 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 ఇలా కాదు ఇలా కాదు, రాంగ్. ఫస్ట్ బ్లూ ప్లేస్ చేసి తర్వాత రెడ్ ప్లేస్ చేయాలి. ఓకే అటువైపు అదేముండదుగా. ఇంతే ఓపెన్ అయింది. మనం బెండ్ అయి వెళ్ళాలా? ఓకే కంట్రోల్ వస్తే మనం బెండ్ అవ్వచ్చు. ఏయ్ ఇంక ఓపెన్ అవ్వదు ఆ డోర్, ఇంకెంతేనా? ఏయ్ ఇంతేనా? ఓకే మనం కంట్రోల్ ప్లేస్ చేసి క్లిక్ చేసి కిందికి వెళ్ళిపోవాలి. ఓ కిందికి వెళ్ళాలా? ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. మనం ఇక్కడికైతే వచ్చేసాం కానీ దీనికి కనెక్షన్ ఇవ్వాలి. డైరెక్ట్గా 1 నుంచి 2కి ఇవ్వాలి. అంటే మనం ఇప్పుడు ఈ రాడ్కి టచ్ అవ్వాలి. దీనికి టచ్ అయ్యి అక్కడ కనెక్షన్ ఇవ్వాలి, లేకపోతే డైరెక్ట్ కనెక్షన్ అవ్వదు. మనం స్టార్టింగ్ వీడియోలో చూసాం కదా కనెక్షన్ ఇవ్వాలంటే ఇలా రాడ్కి టచ్ చేయాలని. అంటే ఫస్ట్ లెవెల్లో కూడా టచ్ చేసాం కదా అలానే. ఓకే వచ్చేసాం. అదే ఫస్ట్ అటెంప్ట్కి వచ్చేసింది ఇది. ఎక్కడికి తీసుకెళ్తుంది ఇది? ఇంత చీకట్లో ఒక్క లైట్ కూడా లేదు. లైట్లు పెట్టొచ్చు కదా, అంత చిన్న చిన్న లైట్లైనా పెద్దవి పెట్టొచ్చు కదా, ఏం కనిపించట్లేదు. అమ్మ లైట్ అడిగితే మరి ఇంత సడన్ లైట్లా? అమ్మ ఒక్కసారిగా భయపడ్డా, లైట్కి కూడా భయపడ్డా. ఇదేంటి? ఇదేదో ప్లేస్కి వచ్చా. ఇక్కడే ఈ బొమ్మలన్నీ తయారవుతాయన్నమాట. అంటే సపరేట్ పార్ట్స్ ఉంటాయి కదా, అన్నీ జాయిన్ చేస్తారు ఇక్కడే. మనం తయారైన బొమ్మను తీసుకొచ్చి అక్కడ ప్లేస్ చేయాలి. ఇవైతే ఆన్ అవ్వట్లేదు. ఇక్కడే బొమ్మలు అయితే తయారయ్యేది, మరి ఇవి ఆన్ అవ్వట్లేదు అంటే ఇక్కడ ఏదో మిస్సింగ్. ఏంటది బొమ్మలు లేవా? బొమ్మలు దాని నిండా ఉన్నాయి. ఏం లేదు ఇక్కడ. ఇక్కడ ఏదో రాసుంది, నీడ్స్ పవర్. ఇక్కడ మన కరెంట్ లేదు, మనం కరెంట్ జనరేట్ చేయాలి. ఇప్పటిదాకా బొమ్మ అయితే రాలేదు, అంతా ప్రశాంతంగానే వెళ్తుంది. కానీ ఎందుకో భయం వేస్తుంది. అది ఎక్కడ వస్తుందనో లేకపోతే ఈ నైట్ ఎఫెక్ట్ల వల్ల తెలియదు, కానీ భయంగా ఉంది ఇక్కడ. ఇక సీడీ దొరికితే దాంట్లో వేయొచ్చు, కానీ ఇప్పుడు సీడీకి ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి జంప్ చేయాలా? ఎలా వెళ్ళాలి అక్కడికి? జంప్ చేయాలేమో. దీవరా అటువైపు ఎలా వెళ్ళాలి? ఓకే ఇక్కడ ఆల్రెడీ కింది ఇచ్చారు కదా డ్రాగ్ చేయడానికి. ఏంటి బాబు ఇది, ఉంది కదా ఆల్రెడీ. ఇప్పుడు కూడా మనం కరెంట్ అయితే పాస్ చేయాలి. ఏంటిది ఓకే కరెంట్ అయితే వచ్చింది. మనం ఈ రాడ్స్కి టచ్ చేస్తూ కరెంట్ పాస్ చేయాలి. 2 రాడ్స్ ఉన్నాయి కాబట్టి 2 రాడ్స్కి టచ్ అవ్వాలనుకుంటా. ఎలా వెళ్ళాలి? అంత దూరం వెళ్తుందా ఇది? ఎలా? ఓకే 2 రాడ్స్కి అయితే టచ్ అయింది, 2 లైట్లు వెలుగుతున్నాయి. అటువైపు వెళ్ళి దానికి టచ్ చేయాలా? వెళ్ళడానికి రావట్లేదే. ఏయ్ ఇంకింతేనా, మూవ్ అవ్వదా? ఓకే ఇటువైపు నుంచి వెళ్ళాలా? ఓకే నేను ఏంటో అనుకున్నా, ఇవన్నీ సింపుల్ దీనికి పని చేయట్లేదంటే. ఏయ్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ట్రై అయితే చేస్తాను, కానీ ఈ లోపల అది రాకూడదు. అది ఎలాగో రాదులేండి, మనకు అర్థమైపోయింది కదా. ఇంతసేపు నుంచి ఆడుతున్నాం, ఒక్కసారి అనిపించింది అంతే. మళ్ళీ ఎప్పుడు వస్తుందో. ఓకే 2కి టచ్ చేసి తీసుకెళ్ళాలి మనము. వీడియోలో మనకు అది కూడా చూపించాడు కదా, ఒక రాడ్కి అయితే టచ్ చేయాలని. ఒక రాడ్ ఉంటే ఒక రాడ్కి, 2 రాడ్స్ ఉంటే 2 రాడ్స్కి. మనం ఆల్రెడీ ఫస్ట్ లెవెల్లో అది చేసాము. ఓకే వర్కౌట్ అయింది. మొత్తానికి పవర్ అయితే ఆన్ అయింది, కానీ ఇక్కడ ఏం
డిఫరెన్స్ కనిపించట్లేదు, అంటే ప్రొడక్షన్ ఏం జరగట్లేదు ఇక్కడ, పవర్ ఆన్ అయినా కూడా. ప్రతిదీ భయపెట్టడానికే చేస్తున్నారు వీళ్ళు. అక్కడ జరిగేది చిన్న చిన్న పని కూడా వీళ్ళు చాలా డేంజరస్గా చూపిస్తున్నారు. చాలా గ్రేట్. అసలు అక్కడ ఏం జరగకున్నా మనకి చాలా డేంజరస్గా అనిపిస్తుంది. జస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది అంతే. ఓకే, ఇప్పుడు ఒక బొమ్మ అయితే ప్రొడక్షన్ అవుతుంది ఇక్కడ, మనమే ప్రొడక్షన్ చేయాలి దాన్ని. ఓకే, దీని పార్ట్స్ అయితే వస్తున్నాయా? ఓకే, దీని లెగ్స్ అయితే వచ్చాయి. లెగ్స్ ఇయర్ చూడలేదు. ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క పార్ట్ వస్తుంది. ఆ పార్ట్స్ అన్నిటినీ ఈ మిషన్ మొత్తం ఒక రౌండ్ అయిపోయే వచ్చేలోపు జాయింట్ అయిపోతాయి. ఆ బొమ్మను తీసుకెళ్ళి మనం అక్కడ ప్లేస్ చేస్తే ఆ డోర్ ఓపెన్ అవుద్ది. ఓకే, బొమ్మ అయితే వచ్చేసింది. ఈ బొమ్మను తీసుకెళ్ళి ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేయాలి. ఈ డోర్ ఓపెన్ అవుద్ది. నోబడీ లీవ్స్ వితౌట్ ఎ టాయ్. నేనున్నాగా. ఓకే, అదే డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. మనం ఇంకా అయిపోయింది, ఇంకా మనం వెళ్ళిపోవచ్చు. అసలు అది రాకుండానే అయిపోయింది ఆ గేమ్. నాకు ఎందుకో తేడా కొడుతుంది. అది వస్తుందా ఏంది? ఏయ్, ఏమైంది అసలు? ఏయ్, అది తీసుకెళ్తుంది మనల్ని. బా చూసేసింది అది. నేను దాని ఫేస్ చూడాను, మీరే చూడండి అది ఎలా ఉందో. నాకైతే భయం వేస్తుంది ఫేస్ చూడాలంటేనే. అసలైన సినిమా స్టార్ట్ అయింది. వీడు ఇక్కడే ఉన్నాడు. ఏమమ్మా బొమ్మ, మొత్తం మనం ఎటు తిరిగినా మనల్నే చూస్తుంది బొమ్మ. ఇక్కడే ఉన్నాడు. మనం ఈ డబ్బాని గుంజి వాడి మీద వేయొచ్చా? ఈ డబ్బా మూవ్ అవ్వట్లేదు. అబ్బా ఇంకా చూస్తున్నాడు వాడు. ఎట్లా చూస్తున్నాడు చూడండి అసలు. అబ్బాబ్బాబ్బా, ఈసారి మనం ఆ బొమ్మకి దొరకకుండా వెళ్ళిపోవాలి. వస్తుందా? వచ్చింది వచ్చింది వచ్చింది. ఓకే, డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. మనం ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. వస్తుందా అది? ఏం రావట్లేదు. మనమైతే వెళ్ళిపోదాం, మనకు దొరికిందే ఛాన్స్. పద 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 పద. ఏంది అది ఇక్కడి నుంచి వచ్చింది? ఓ పద పద పద, అది ఇక్కడే ఉంది. ఫాస్ట్ 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 ఫాస్ట్. ఇప్పుడు స్లో అవుతుంది ఏంటిది? ఓ పద పద. అక్కడంత స్పీడ్గా ఎక్కడ టర్న్ అవ్వాలో అర్థం కాలేదు అసలు. టర్న్ అయ్యలోపోయేది వచ్చేసింది. అక్కడైతే ఒక టర్నింగ్ పాయింట్ అయితే ఉంది, టర్నింగ్ పాయింట్. మనం అక్కడికి వెళ్ళాలి. పద 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 పద. అదిగోండి అక్కడ నుంచి వస్తుంది అది. ఓ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఎట్లా వస్తుంది ఇది? రే రే రే, పద 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 పద. డోంటా? ఏంది డోంటు? పైకి ఎలా ఎక్కాలి? ఓ అది వస్తుందా ఏంటి? మనం కాస్త ఆలోచించి వెళ్ళాలి. అక్కడ ఆలోచించేంత టైం లేదు. ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ అయిపోవాలి. ఎక్కడ ఏ లొకేషన్ దొరికితే ఆ లొకేషన్లోకి వెళ్ళిపోవాలి. ఏ డైరెక్షన్లోకి వెళ్తే ఆ డైరెక్షన్లోకి మనకైతే రూట్ దొరకాలి. అది ఇక్కడ నుంచి వస్తుంది అది ఇప్పుడు. అది వచ్చేలాపై మనం వెళ్ళిపోదాం. పద 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 పద. ఓకే, ఇక్కడైతే రూట్ ఉంది. దీంట్లోకి వెళ్ళాలా? పద 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 పద. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? అదిటైతే ఏం రావట్లేదు. మరి ఇక్కడైతే ఏం లేదా? ఓకే, అదైతే ఏం? ఏయ్ ఏయ్, ఎటు వెళ్ళాలి? ఏయ్ ఏయ్, కూల్ కూల్. మనం ఎంత ఫాస్ట్గా వెళితే అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, లేకపోతే అది వచ్చేస్తుంది. ఇంకా అక్కడ నుంచి వస్తుంది చూసారా? పద 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 పద. ఏ అది వచ్చేలాపై మనం వెళ్ళిపోవడం బెటరు. అది ఎలాగో అక్కడ నుంచి వస్తుంది. రే రే, అదే అదే. రే రే రే, మూ 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 మూ. ఓకే 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 ఓకే. పద పద పద. రే రే, అక్కడ రూటే లేదు. రూట్ ఉందనుకున్నా కానీ అక్కడ రూటే లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, ఇటువైపు వెళ్ళాలా? ఓకే 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 ఓకే. పద 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 పద. ఏంటి ఇంత స్లో? ఇక్కడ స్లో పనికిరాదు. ఫాస్ట్ 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 ఫాస్ట్. పద 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 పద. ఓ వచ్చేసేటట్టుంది అది. ఏంటి రూట్ లేదు ఇక్కడ? ఓకే, ఇటువైపు ఉంది. ఏ రే రే, క్లోజ్ అయిపోయింది. ఏంటి ఏంటి? ఇటువైపు ఉంది. ఎటురా? ఓకే, ఇటువైపు అయితే ఓపెన్ ఉంది. పద 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 పద. ఈ టైంలో స్లో ఏంట్రా? పదరా పద 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 పద. మనమైతే కిందికి వచ్చేసాం. ఇప్పుడేం చేయాలి? అది వస్తుందా? ఈ డబ్బేంటి? అయిపోయిందా? చచ్చింది అది.
మనకైతే ఫ్లవర్ కనిపించింది. స్టార్టింగ్లో ఒక ఫ్లవర్ కనిపెట్టమని చెప్పారు కదా, ఫ్లవర్ కనిపించింది. అమ్మయ్యా, మొత్తానికి అయితే కనిపెట్టేశాం. బా, ఎంత రిలీఫ్గా ఉంది ఇప్పుడు. వామ్మో, దీని వెనకాల ఏముండదుగా, అది మొత్తానికి అయిపోయినట్టేగా. అదొక చిన్న బొమ్మ, అది బొమ్మ ఉండే, ఆ బొమ్మ కనిపించలే మనకి గేమ్లో. ఎక్కడ కనిపించలే అసలు, ఆ బొమ్మదే కదా మెయిన్ టాపిక్, ఆ బొమ్మనే కనిపించలేదు అసలు. ఇక్కడైతే ఏముండదుగా ఇంకా. ఇదంతా ఏదో ఈవిల్ నన్న రూమ్ లాగా ఉంది ఏదో వెరైటీగా. ఇక్కడ కూడా ఏమైనా దయ్యం ఉంటుందా ఏంటి? లోపల ఏదో రెడ్ కలర్లో ఉంది, అంతా రెడ్ లైట్స్తో డేంజరస్గా ఉంది. ఈ మెత్తలను తీసుకుని వెళ్దాం, ఏదైనా వస్తే మీదేసేద్దాం. లోపల ఇంకా చాలా మెత్తలు ఉన్నట్టున్నాయి, ఉన్నాయి కదా. ఈ మెత్తలను తీసుకుని వెళ్దామా? ఇదైతే ఎంతో డేంజరస్గానే అనిపిస్తుంది. ఇక్కడ ఏదైనా ఉండొచ్చు మళ్ళీ. ఏ ఉండొద్దని కోరుకుందాం. శ్రీ ఆంజనేయ ప్రసన్నంజయ్. ఏయ్, ఈ బొమ్మ ఏంటి? ఇదే ఆ బొమ్మ. స్టార్టింగ్ నుంచి మనం స్టార్టింగ్లో మనకు వీడియోలో కనిపించింది ఒక బొమ్మ, ఆ బొమ్మ ఇదే. వామ్మో, ఈ దట్టం తీసిద్దాం ఫస్ట్, మూవ్ అవ్వడానికి వస్తలేదు. ఓ, అసలైన బొమ్మ దగ్గరకు వచ్చామే. ఇది ఓపెన్ చేయాలా? ఏంటిది? ఏయ్ ఏయ్, వచ్చింది వచ్చింది, పోయే కాలం వచ్చింది.